ఏలూరు జిల్లా పోలవరం అంగన్వాడీల వర్కర్లు హెల్పర్లు న్యాయమైన కోర్కెలు తీర్చాలని సేటియు మండల కార్యదర్శి పిఎల్ఎస్ కుమారి డిమాండ్ చేశారు. పోలవరం మండలంలో మెయిన్ రోడ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల వర్కర్లు హెల్పర్లు సమస్యల పరిష్కారానికై నిరవధిక సమ్మె కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఎల్ఎస్ కుమారి మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సెంటర్ అద్దె బిల్లులు బకాయిలు చెల్లించి ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇవ్వాలని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 ఏళ్లలో చేసిందేమీ లేదని, న్యాయమైన కోరికల్ని మాత్రం అడగడం జరిగిందని అన్నారు. సోమవారం విజయవాడలో అధికారులతో జాయింట్ మీటింగ్లో ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, అందువల్లనే మేము ఈ సమ్మెని నిర్వహించడం జరిగిందని తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా కార్యదర్శి పి భారతి, ప్రాజెక్ట్ లీడర్ సత్యవేణి, పద్మావతి, తాది సుల్తాన్ బేగం, ఇందిర, సీత, సరస్వతి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకుని సమ్మెలో పాల్గొనడం అయింది. ఇది ఎన్ని రోజులు అన్నది మేము నిర్ణయించుకోలేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా సమ్మెను కొనసాగిస్తామని మేము తెలియజేస్తాం. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 4.5 ఏళ్లలో కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చిన స్థితిలో ఉంది. మరి మేమేమీ గొంతెరమ కోరికలు అయితే మేము కోరలేదు. కనీస వేతనం అది కూడా సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో కనీస అవసరాలు తీరే విధంగా వాటిని మాత్రమే మేము అడిగాం తప్ప మేము మాకుగా నిర్ణయించుకుని మేము గొంతెరమ కోరికలు అడగలేదు. న్యాయమైన కోరికలనే మేము అడగడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 వేతనం ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా ఈ రోజు చూస్తే నిత్యావసర ధరలు ప్రతిదీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. మరి దానితో పోల్చుకుంటే ఈరోజు మా వేతనాలు ఎటు సరిపోయిన పరిస్థితి. అలాగే అంగన్వాడీ సెంటర్లో మెను అమలు చేయాలంటే కూడా కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే అవి కూడా చాలా రేట్లో ఉన్నాయి. అవి అరా కొరా జీతాలతో మేము ఇంటర్దులు ఇచ్చుకుంటూ మెనూలు అమలు చేసుకుంటూ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాలంటే మా జీతంతో మాకు సరిపోని పరిస్థితి. కాబట్టి మాకు వేతనాలు పెంచాలని, అలాగే పెండింగ్లో ఇప్పటికి 6-7 నెలల నుండి మెనూ బిల్స్ కూడా ఇవ్వాలి. సెంటర్ అద్దెలు 8 నెలలుగా సెంటర్ అద్దెలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. అయితే మేము నిన్న అధికారులతో విజయవాడలో మనం జాయింట్ మీటింగ్ వేయించుకున్నాము. వేయించుకున్నప్పుడు కూడా ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మేము అందుకనే ఈ సమ్మెని చేయడానికని మేము నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మేము ఈ యొక్క సమ్మెని ఎన్ని రోజులైనా మేము నిలబడి విజయం సాధించుకునే వరకు కూడా మేము పోరాడతాము. అలాగే ఇప్పుడు లబ్ధిదారులు సెంటర్లో లబ్ధాలకి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా అసలు చాలా నాసిరకం ఫుడ్. మరి కాంట్రాక్టులు వాళ్ళు ఒక అదే తల్లులకు కూడా ఇచ్చే ఫుడ్, వైఎస్ఆర్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇసుక, రాగిపిండి, గోధుమ పిండి, ఇసుక, ఖర్జూరాలు, వేరుశనగ చిక్కీలు కూడా చిన్న చిన్న పురుగులు ఉండటం ఇవన్నీ కూడా లబ్ధిదారులు వెనక్కి తెచ్చి వాళ్ళు మేడం ఇలాగున్నాయని చెప్తున్నారు, మరి మేము మీకు ఇచ్చిన బ్యాట్లు మీకే ఇస్తున్నామమ్మని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచించాలని చెప్పేసి అడుగుతున్నాము. లేని పక్షంలోని గత గవర్నమెంట్లో మా అంగన్వాడీలకి అన్యాయం చేస్తే ఏ దుస్థితి అయితే పట్టిందో ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో అదే విధంగా అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము ఓటు ద్వారాగా బుద్ధి చెప్పదలుచుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా